స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పవన్ లో కనిపిస్తున్న జోర్ చూసి ఇది నిజమేనా అని సందేహపడుతున్నారు కూడా అవును పవన్ తన కెరియర్ లో ఎన్నడూ చూపించిన వేగాన్ని రుచి చూపించటంతో ఫ్యాన్స్ కు ఊపిరాడటం లేదు ఈయన మనకు తెలిసిన పవనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు పవన్ సినిమాల లైన్ లైన్అే ఇందుకు కారణం పవన్ నిజానికి ఒకేసారు రెండు సినిమాలను ఏకకాలంలో చేసింది లేదు ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాని మాత్రమే పట్టాలెక్కించడం అతని స్టైల్ అలాగే సినిమా సినిమాకి చాలా గ్యాప్ కూడా మెయింటైన్ చేయటం అలవాటు తమ అభిమాన హీరో నుంచి రెండేళ్లకు ఒక సినిమా రావటమే గగనమని ఫ్యాన్స్ కున్న స్ట్రాంగ్ ఫీలింగ్ ను పటాపంచీలు చేసేస్తూ పవర్ స్టార్ వరుస సినిమాలు చేయటంతో అవుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న హరిహర వీరమళ్ళు సినిమా కోసం కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్ చేశాడు కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకున్నాడు ఆ తర్వాత జస్ట్ ట్వంటీ డేస్ లో వినోదయ్య సీతం రీమేక్ లో అతని పని మొత్తం పూర్తి చేశాడు ఈ వార్త నిట్టింటి చక్కర్లు కొడుతుండగానే ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించేశాడు తొలి షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఈ షాక్ నుంచి ఫ్యాన్స్ తేరుకునేలోపు సుజిత్ దర్శకత్వంలో హ్యాష్ టాగ్ ఓజీపై ఫోకస్ చేశాడు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది పవన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్న పవన్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చాడు దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ లో మరో క్రేజీ ను పవన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫోర్ టు ఫోర్ సంస్థలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తాయట ఈ ప్రాజెక్ట్ కథా స్క్రీన్ ప్లే మాటలను త్రివిక్రమ్ అందించేందుకు ముందుకు రావటంతోనే పవన్ ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తుంది మొత్తంగా ఇలా వరుసపెట్టి అప్డేట్స్ రావటంతో పవన్ అభిమానుల ఆనందానికి లేకుండా ఉంది ఏది ఏమైనా చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు వేసవిలోగా పవన్ కళ్యాణ్ నుంచి మొత్తం ఐదు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది